హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో లెమన్ అండ్ హనీ సోప్స్ తయారీ చూద్దాము. ఈ సోప్స్ ఉపయోగాలు ఏంటి అంటే, ఇది స్కిన్ టోన్ని మెరుగుపరుస్తుందండి, మచ్చలు లేని మెరిసే చర్మాన్ని ఇస్తుంది అనమాట. దీనికి ముందుగా కావాల్సింది సోప్ బేస్. నేను ఇక్కడ గ్లిజరిన్ సోప్ బేస్ తీసుకున్నానండి, అది కూడా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది వచ్చి 1/2 కేలో బార్ అండి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న సోప్ బేస్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ సోప్స్ తయారు చేయడం చాలా ఈజీ అన్నమాట, ఎవరైనా కూడా చాలా ఈజీగా తయారు చేసేయచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా పండిన మంచి యెల్లో కలర్లో ఉండే నిమ్మకాయల్ని, పెద్ద పెద్ద నిమ్మకాయలను ఒక 4 తీసుకోండి. ఈ నిమ్మకాయల మీద ఉండే పై చెక్కుని మనం ఇప్పుడు గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలన్నమాట. మీరు కొంచెం పీల్ దలసరగా ఉండే నిమ్మకాయలు తీసుకున్నట్లయితే బాగుంటుందండి. ఈ పీల్ వల్ల మంచి స్మెల్ వస్తుంది, అంతేకాదు సోప్స్ కూడా మంచి కలర్లో వస్తాయన్నమాట. ఇలా గ్రేట్ చేసుకున్న పై చెక్కుని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత పీల్ తీసి పక్కన పెట్టిన నిమ్మకాయల్ని ఇలా కట్ చేసుకుని ఇందులో ఉండే రసాన్ని అదే మిక్సీ జార్లోకి వేసుకోండి. లెమన్స్లో ఉండే సి విటమిన్ స్కిన్కి చాలా మంచిదండి. స్కిన్ టోన్ని మెరుగుపరచడమే కాకుండా మచ్చలు లేని చర్మాన్ని ఇస్తుంది అన్నమాట. అంతేకాదు మెలనిన్ ప్రొడ్యూస్ కాకుండా నిరోధిస్తుంది. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న పీల్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పీల్ని ఒక స్ట్రైనర్లో వేసి వడపోసుకుని ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేసుకున్నట్లయితే ఇందులో ఉన్న రసం మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన నీళ్లతో ఒక గిన్నెను పెట్టండి. దానిపైన ఈ సోప్ బేస్ ఉన్న గిన్నెను పెట్టండి. ఇలా మనం డబుల్ బాయిలింగ్ సిస్టమ్ ద్వారా వీటిని కరిగించుకోవాలన్నమాట. చూడండి, ఇది మెల్లిమెల్లిగా కరుగుతూ ఉంది కదా. ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక పక్కన పెట్టుకున్న లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ని వేసి బాగా కలుపుకోండి. ఇక్కడ మనం 1/2 కిలో సోప్ బేస్కి కాను 4 పెద్ద నిమ్మకాయలు అయితే తీసుకున్నాము. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత 2 మినిట్స్ పాటు బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ని వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల సోప్స్ మంచి రిఫ్రెషింగ్ స్మెల్ వస్తాయండి. ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత హనీ తీసుకోండి. నేనైతే డాబర్ హనీ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత హనీని మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. 2 టేబుల్ స్పూన్స్ హనీ వేసుకోవాలి. ఈ హనీ వేసుకోవడం వల్ల స్కిన్ గ్లో అవడమే కాకుండా స్మూత్గా అవుతుందన్నమాట. ఇది నేచురల్ బ్లీచింగ్గా ఉపయోగపడి స్కిన్ని మచ్చలు లేకుండా మెరిసేటట్టు చేస్తుంది. ఇప్పుడు సోప్స్ చేసుకోవడానికి మీ దగ్గర సోప్ మౌల్డ్ ఉంటే యూజ్ చేయండి, లేదంటే ఇలాంటి ప్లాస్టిక్ కప్స్లో కూడా సోప్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కోకోనట్ ఆయిల్ని అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత వేడివేడిగా ఉన్న సోప్ బేస్ని తీసుకొచ్చి ఇందులో వేసుకోండి. మనకైతే 1/2 కిలోకి గాను 5 సోప్స్ అవుతాయి అన్నమాట. ఇలా వీటిలో 5 వరకు అయితే ఈ సోప్ బేస్ని వేసుకోండి. ఇలా సోప్ బేస్ వేసుకున్న తర్వాత 4 to 5 అవర్స్ పక్కన పెట్టేయండి. అప్పుడే మనకి సోప్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇది పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడు ఇందులోంచి ఈజీగా మనకి సోప్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ సోప్స్ని మనం 4 to 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా ఈ సోప్స్ వాడచ్చండి, చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, లెమన్ అండ్ హనీ సోప్స్ తయారీ విధానం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.